స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. పొగ తాగడం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. లిక్కర్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. నాన్న ఎప్పుడు నాతో ఒక మాట చెప్తూ ఉంటారు, వి నెవర్ చూస్ లైఫ్, లైఫ్ చూసెస్ అస్. అలాగే ఒక పోలీస్ ఆఫీసర్ ప్రొఫెషన్ని నేను చూస్ చేసుకోలేదు. మా నాన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారే ఆ ప్రొఫెషన్ని చూస్ చేశారు. అందరు పోలీస్ ఆఫీసర్స్ లైఫ్లో వాళ్ళు మర్చిపోలేని కేసు ఒకటి ఉంటుంది. నా లైఫ్లో కూడా అలాంటి కేసు ఒకటి ఉంది. మెల్విన్ ఫిలిప్ ఆ పేరు నేను మొదటిసారి ఆ కేసులోనే విన్నాను. అండ్ ఐ నెవర్ థాట్ దట్ నేమ్ వాజ్ గోయింగ్ టు చేంజ్ మై లైఫ్. ఆఫ్టర్ ఆల్ లైఫ్ ఈజ్ ఎ హంట్. అందులో వేటాడాలా, వేటకు బలి కావాలా అది డిసైడ్ చేసుకోవాల్సింది మనమే. Thank you.
అమలు నువ్వు టిఫిన్ తినమ్మా. టెడ్డీ బేర్ ఎందుకు తీస్తున్నారు? తినండి అమ్మా, ముందు తినండి. అయ్యో, తాత యూరిన్ కి వెళ్ళారు. అమ్మా, తాతగారికి ఒంట్లో బాగాలేదని నీకు తెలుసు కదా. నువ్వు తిను నాన్నా. రండి రండి, లేవండి లేవండి నాన్నా, నెమ్మదిగా. మమ్మీ, ఐమ్ రియలీ సారీ. ఎందుకు? నేను తాతని. ఏయ్, ఇంకా నువ్వు అది మర్చిపోలేదా? ఏంటి? ఏం లేదు, ఒక పాత కథ గుర్తుకొచ్చింది. అప్పట్లో తాత దగ్గర ఒక ఫియట్ పద్మిని ఉండేది. నేను దాన్ని ఏమని పిలిచేదానో తెలుసా? పీహి బండి అని. అమ్మకు బండి స్పీడ్ గా డ్రైవ్ చేస్తే చాలా భయం. తాత స్పీడ్ గా వెళ్ళాడనుకో, అప్పుడు అమ్మకి. అందుకే నేను దాన్ని పీ బండి అనేదాన్ని. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. యా, ఇదే మ్యామ్ స్పాట్. ఇక్కడే ఆ ఇన్సిడెంట్ జరిగింది. చూస్తుంటే సడన్ గా బ్రేక్ అప్లై చేసినట్టున్నారు. ఎస్ మ్యామ్. సో కొలిషన్ లా కనపడడం లేదు. పర్పస్ఫుల్లీ బ్లాక్ చేసినట్టున్నారు. సిన్స్ టు బి. ఏమంటారు? ముందు ఎవరు చూశారు? మ్యామ్, మన సంజయ్ ముందు చూశాడంట, రౌండ్స్ వెళ్తుండగా. ఎస్ మ్యామ్. ఎప్పుడు చూశారు? మేడం, ఎప్పటిలానే పెట్రోలింగ్ చేస్తూ ఉన్నాం. రోడ్డు మధ్యలో కారు ఆగిపోవడం చూస్తాం. కీ మిగతావి ఆ కారులోనే ఉన్నాయి. దొంగతనం కాదని మాకు అర్థమైంది. నెంబర్ పెట్టి ట్రేస్ చేస్తే కారు ఫిలిం స్టార్ ఉమా సత్యమూర్తి గారిదని తెలుసుకున్నాం. వెంటనే మేము కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి మొత్తం వివరించాం. డీటెయిల్డ్ గా సెర్చ్ చేసేటప్పుడు కారు ఫ్రంట్ సీట్ కింద మొబైల్ మాకు కనపడింది మేడం. అర్ధరాత్రి రోడ్డు మీద ఒక కార్ ఆగుంది. కనపడకుండా పోయింది ఒక వెల్ నోన్ యాక్ట్రెస్. నో సైన్ ఆఫ్ అటాక్, నార్ ఎనీ స్ట్రగుల్. ఇట్స్ క్వైట్ స్ట్రేంజ్ మ్యామ్. ఆ రోజు వాళ్ళు వెళ్ళింది వాళ్ళ పాత కాలేజ్ ఫ్రెండ్స్ ఏర్పాటు చేసిన గెట్ టుగెదర్ ఫంక్షన్ కి. హోటల్ వైట్ క్లౌడ్ కి సుమారు 7:30 గంటలకు సెల్ఫ్ డ్రైవింగ్ లో వెళ్లిన ఉమా నైట్ 10:30కు తిరిగి వెనక్కి వెళ్లారు. హోటల్లో ఉన్న సీసీటీవీ చెక్ చేయండి. అలాగే ఆ గెట్ టుగెదర్ కు వచ్చిన ప్రతి ఒక్కరి డీటెయిల్స్ నాకు కావాలి. ష్యూర్ మ్యామ్. ఆ రోజు అక్కడ కార్ లో దొరికిన మొబైల్ ఎవరిదో ట్రేస్ చేశారా? కనెక్షన్ మెల్విన్ ఫిలిప్ అనే పేరు మీద ఉంది. ఇందులో ఒకే నెంబర్ కి కాల్స్ వెళ్ళాయి, అది కూడా 5 సార్లు. ఆ నెంబర్ ఎవరిది? మ్యామ్, అది ఆ 5 కాల్స్ వెళ్ళింది సైలెక్ సార్ నెంబర్ కి. వాట్? సైలెక్స్, మీ స్టేషన్లో చనిపోయిన అతను నిజానికి ఒక కాన్ఫ్లిక్ట్ కూడా అయిండొచ్చు. అయినా ఆయన కూడా ఒక హ్యూమన్ బీయింగ్. మరి అతని వల్ల సెక్సువల్ గా రేప్ చేయబడి చంపబడ్డ అమ్మాయిలు మరి వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్ కదా. అందుకని మీరు చేసిన తప్పు కరెక్ట్ అంటారా? ఏంటి నేను చేసిన తప్పు? నేను మీకు ముందే చెప్పాను, అతను కంప్లీట్లీ ప్రోవోక్డ్ అయిన ఖైదీ. అతను అతను చేసింది తప్పు కాదు. హీ వాజ్ ఆల్రెడీ బీటెన్ అప్ బై దెమ్. సారీ, అతని మరణానికి కారణం అదే. కావాలంటే టాప్సీ రిపోర్ట్ చూసుకోండి. అలానే మీరు మీ బాధ్యత నుంచి తప్పించుకోవాలని మాత్రం చూడకండి. లిజన్, ఐ హావ్ ఆల్రెడీ గాన్ త్రూ ఏ లాట్. ఇంతవరకు పర్సనల్గా నేను ఎప్పుడు డిపార్ట్మెంట్లో నిర్ణయాలు తీసుకునే లేదు. పిల్లవాడిని దత్తత తీసుకునే విషయంలో కూడా నేనెప్పుడు నా యూనిఫామ్ని మిస్యూజ్ చేయలేదు. నేను ఈ జాబ్ని ప్రొఫెషన్ కోసం చేయట్లేదు. ఇట్స్ ఎ ఫ్యాషన్. ఎస్, ఇదేగా సేమ్ నెంబర్. ఎన్ని రోజుల నుంచి మీకు ఫోన్ వస్తుంది? ఒక 2 వీక్స్ బ్యాక్ నుంచి పదే పదే చేస్తున్నారు. బిగినింగ్లో ప్రాంకాలనుకున్నా. మెల్విన్ ఫిలిప్ పేరు మీదే ఉంది, రీసెంట్గానే తీసుకున్నారు. సమస్య అది కాదు. అందులో నుంచి 5 అవుట్గోయింగ్ కాల్స్ మాత్రమే వెళ్ళాయి. అందులో విచిత్రం ఏంటంటే వాడు 5 సార్లు కాల్ చేసింది మీకు మాత్రమే. అయితే ఇప్పుడు ఉమా సత్యమూర్తి నేనే కిడ్నాప్ చేశానని చెప్తారు, అంతేగా? నా టైం చాలా బాగుంది. కేసు ఫైల్ ఒకసారి మీరు కూడా చూడండి. చూడండి, ఇక నన్ను వదిలేయండి.
ఆల్రెడీ ఒక కేసులో ఇరుక్కొని ఉన్నాను, కొత్తగా ఇంకొకటి వద్దు. అతను మన ప్రైమ్ సస్పెక్ట్. అతను నిన్ను ఎందుకు పిలిచాడో తెలుసుకోవడం ఈ కేసుకి చాలా ముఖ్యం. ఇది మన రెస్పాన్సిబిలిటీ కూడా. ఒక ప్రాబ్లం రాగానే అందరి రెస్పాన్సిబిలిటీ అర్థమైంది. ఇలా ఇవ్వు. బాల ఫోన్ చేశారు, ఈరోజు ఈ కేసు గురించి మాట్లాడదామన్నారు. అను, ఇంకేదైనా మాట్లాడుకుందాం. దేని గురించి సాలెక్స్? అడాప్షన్ గురించా? ఈ సిచ్యువేషన్లో అది వర్కౌట్ అవ్వదు. లేక ట్రీట్మెంట్ గురించా? ప్రాబ్లం ఇద్దరిది. నిన్ను బాధ పెట్టాలని చెప్పడం లేదు. జస్ట్ థింక్, ఈ కేసు కనుక నువ్వు ప్రూవ్ చేయగలిగితే నీ కెరీర్లో ఉన్న అన్ని బ్లాక్ మార్క్స్ పోతాయి. ఆయన ఎప్పుడు బయటికి వెళ్లారో మీరు చూడలేదా? చూడలేదు సార్. మెల్విన్ ఫిలిప్స్ కి ఫ్రెండ్స్ ఎవరు లేరా? లేదు సార్. ఆయన ఒక డిఫరెంట్ టైప్ లో ఉంటారు, ఎక్కువగా ఎవరితో మాట్లాడరు సార్. విజిటర్స్? అలా ఎవరో రారు సార్, ఏదైనా పండగ ఉంటే ఎవరైనా వస్తారంతే. నిన్న రాత్రి ఆయన ఇక్కడికి ఎన్ని గంటలకు వచ్చారు? ప్రతిరోజు కన్నా కాస్త లేట్ గా వచ్చారు, కానీ టైం అంటే. ఇక్కడికి వచ్చిన వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయండి. చేస్తాను సార్. పద. సరే. మ్యామ్, ఉమా సత్యమూర్తి వచ్చిన తర్వాత వారికి సంబంధించిన డేటా మొత్తం చెక్ చేశాను మ్యామ్. ఓకే, లెట్స్ సీ. ఓకే. రంజిత్, ముందది ప్లే చేయి సార్. మ్యామ్, సరిగ్గా 7:12కి కార్ అక్కడ పార్క్ చేశారు. నెక్స్ట్ ప్లే చేయండి. మ్యామ్, ఉమా పార్టీ హాల్లోకి వచ్చింది 7:21కి. అక్కడ చూడండి మ్యామ్, ఉమాతో పాటు హాల్లోకి వచ్చిన వాళ్ళందరినీ ఒకసారి చూడండి. అతన్ని చూసారా? ఆ నలుగురి పక్కన ఉన్న అతన్ని నిలబడ్డాడు చూడండి. గెట్ టుగెదర్కు వచ్చిన వాళ్ళందరి లిస్టు మొత్తం చెక్ చేశాను. ఇతను వాళ్ళ కాలేజ్ కాదు, ఇది హోటల్ పార్కింగ్ ఏరియాలో ఉన్న కెమెరా. అక్కడ ఒక శాంట్రో కార్ వెళ్తుంది చూడండి, అది మెల్విన్ ఫిలిప్ కార్. ఓకే మూర్తి. మ్యామ్, టేక్ హిమ్ ఇమీడియట్లీ. ఓకే మ్యామ్. నాలుగేళ్ల క్రితం, సరిగ్గా 2017 నవంబర్ 13, ఆ రోజు మీ అమ్మాయి ఏంజెల్ మిస్ అయింది కదా? అవును. అమ్మాయి మిస్ అవటంతో మీ వైఫ్ సెరెన్ డిప్రెషన్కు గురై ఆవిడ ఒక డ్రగ్ ఎడిక్ట్గా మారిపోయారు. అవును, తనను అందులోంచి తీసుకురావడానికి చాలా కష్టపడ్డాను. బట్ అంతలోనే యువర్ ఆనర్, అనుమానం వచ్చి ఇతని మేము విచారించగా అతి కిరాతకంగా నేరం చేసింది ఇతనే అని రుజువయ్యింది. దీనికి తగిన శిక్ష విధించాలని, ఇటువంటి తప్పు వేరెవరూ చేయకుండా ఉండేలా ఇతన్ని కఠినంగా శిక్షించాలని కోర్టు వారిని కోరుతున్నాను. ఎనీ ఫర్దర్ సబ్మిషన్స్? దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. శరణ్ అనే పేరు మీద ఎవరైనా అడ్మిట్ అయ్యారా సార్? మీరేనా మెల్విన్? అవును సార్. రండి. బాల్కనీలోంచి పడిపోయారు, అక్కడికక్కడే చనిపోయారు. Oh.
మెల్విన్ నవీన్ పాత కాలేజ్ ఫ్రెండ్ ఇప్పుడు ఒక ఫేమస్ యాక్ట్రెస్ కాలేజీలో ఉన్నప్పుడు వాళ్ళ మీద ఉన్న ఇన్ఫాక్చువేషనా లేక ఇప్పుడు వాళ్ళ స్టేటస్ ని చూసి ఈర్ష పుట్టిందా ఇందులో కారణం ఏంటి షీ ఇస్ సేఫ్ మేడం వెరీ షీ ఉమ్మని నేనే టార్చర్ చేయలేదు సార్ ఆఫ్టర్ ఆల్ ఆవిడ ఒక సెలబ్రిటీ మన కష్టాలు వాళ్ళకు తెలియదు కదా సార్ వాళ్ళ సెలబ్రిటీస్ లైఫ్ అనేది మనలా ఉండదు వాళ్ళ లైఫ్లో అన్నీ బెటర్గా ఉంటాయి బెటర్ ఫుడ్ బెటర్ క్లోత్స్ అన్నీ బెటర్గా ఉంటాయి అందుకనే ఆవిడకి బెటర్ డెత్ నిచ్చాను ఏ పెయిన్లెస్ డెత్ ఇప్పుడు ఏమన్నావు ఐ కిల్ హర్ హలో మెల్విన్ మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నా మీ భార్యని మీరు ఎంతవరకు నమ్ముతున్నారు నువ్వు ఇవాళ బయటికి వెళ్ళావా లేదు ప్రకాష్ నిన్ను బీచ్ రోడ్లో చూశానని చెప్పాడు అందుకే అడిగా అదా అది మీతో చెప్పడం మర్చిపోయాను నేను శ్రేయాతో షాపింగ్కి వెళ్ళాను అది అది తన ఎంగేజ్మెంట్ ఉంది నెక్స్ట్ వీక్ సర్లే ఇదిగో ఆ చీజ్ ఇవ్వు ఓకే వాళ్ళు కలిసినప్పుడు చూసావు సో వాట్స్ రాంగ్ అన్ని రిలేషన్షిప్స్ వెనుక నిజం అనేది ఒకటి ఉంటుంది సార్ పోలీసులకు మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన చెప్పిందంతా అబద్ధం అని తేలింది డెఫినెట్లీ నేను ఒక సైకాలజిస్ట్ ఒకరి బాడీ లాంగ్వేజ్ చూడగానే ఆయన చెప్పేది నిజమా అబద్ధమా అని నాకు తెలుస్తుంది క్యాన్ యూ ఎక్స్ప్లెయిన్ దట్ షూర్ ఇప్పుడు ఒక అమ్మాయి కనుక అబద్ధం చెప్పినట్టయితే వాళ్ళు ముఖం చూడలేరు లేకపోతే ఒక ఆబ్జెక్ట్ని ముఖానికి అడ్డుపెట్టుకుంటారు అంతేకాదు వాళ్ళ మాటల్లో ఏదో తత్తరపాటు కనబడుతుంది అది నేను చెప్పడం మర్చిపోయాను అది నేను శ్రేయాతో షాపింగ్కి వెళ్ళాను తనకు ఎంగేజ్మెంట్ ఉందిగా నెక్స్ట్ వీక్ దుబాయ్కి డైరెక్ట్ ఫ్లైట్ అతనే బుక్ చేశాడు సెరీన్ అతని కారులోనే కూర్చొనుంది ప్రపంచంలో అన్నిటికంటే దారుణమైంది
ద్రోహం సార్. దానికి ఒకటే శిక్ష. మరణం. అన్ని క్రైమ్స్కి ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. అది ఎలా వాడతారు అన్న దాన్ని బట్టి ఒక పర్ఫెక్ట్ క్రైమ్ జరుగుతుంది. ఇక్కడ నాకొచ్చిన స్టార్టింగ్ పాయింట్ శరణ్కు వచ్చిన జ్వరం. శరణ్ ఒక డ్రగ్ అడిక్ట్గా ప్రపంచాన్ని నమ్మించడానికి ట్రీట్మెంట్ అనే పేరుతో తనకు నేను డ్రగ్ ఇంజెక్ట్ చేయడం మొదలుపెట్టాను. ప్రేమ అనే పేరుతో శరణ్ నాకు ఇచ్చిన దాన్ని నేను తిరిగి తనకిచ్చేశాను. ఇదిగో వెళ్తాను. ఒక క్రైమ్ నిర్ణయించడానికి మూడు ఫ్యాక్టర్స్ ఉంటాయి. జరిగిన టైం, జరిగిన ప్లేస్, జరగడానికి గల కారణం. శరణ్కి నేను చేసిన ఫోన్ కాల్. హలో, నేను నిర్ణయించిన టైం. హలో, సరిగ్గా వినిపించట్లేదు. హలో శరణ్, బాల్కనీలోకి వెళ్ళి మాట్లాడు. సిగ్నల్ సరిగ్గా లేదు. సరిగ్గా వినబడడం లేదు అని చెప్పి ఆ కంజెస్టెడ్గా ఉన్న బాల్కనీయే నేను చూస్ చేసిన ప్లేస్. హలో, వెన్ పర్ఫెక్ట్ టైమ్ మీట్స్ పర్ఫెక్ట్ ప్లేస్ పర్ఫెక్ట్ క్రైమ్ హ్యాపెన్స్. ఎక్స్క్యూజ్ మీ. Yes. శరణ్ అనే పేరుతో ఇక్కడ ఎవరైనా జాయిన్ అయ్యారా సార్? మీరేనా మెల్విన్? Yes sir. బాల్కనీలోంచి పడిపోయారు, అక్కడికక్కడే చనిపోయారు. ఇందులో ఉమ్మా క్యారెక్టర్? మ్యామ్, వినలేదా? రాంగ్ పర్సన్ అట్ ద రాంగ్ టైమ్. అదే ఉమా. అంటే ఏంటి సార్? నా నెక్స్ట్ టార్గెట్ ఎంఎల్, కానీ ఇంతలోనే అతను అబ్రాడ్ వెళ్ళిపోయాడు. తిరిగి అతన్ని కలిసే అవకాశం ఉండదు అనుకుంటున్నప్పుడే ఈ గెట్ టుగెదర్ని ఆ భగవంతుడే నాకు ఇచ్చాడు. డియర్ ఫ్రెండ్స్, ఈ ఈవెంట్ఫుల్ ఈవినింగ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మనందరికీ ఒక స్పెషల్ డే. ఇది ఒక వాక్డౌన్ మెమరీలో ఉండిపోవాలి. మనతో ఒక యాంగ్ క్యూట్ బబ్లీ గర్ల్ ఉంది. మన అటెన్షన్ మొత్తం ఆవిడ మీద పెట్టాం. ఈరోజు ఆవిడ ఒక మోస్ట్ రన్అట్ పాపులర్ యాక్ట్రెస్గా ఉన్నారు.
Yes, you are right. Mana junior college mate Uma Satyamurthy. Let's welcome on the stage. ప్లాన్ చేసింది జరగదేమో అని ఎంతగానో భయపడ్డాను. రేపు ఎంఎల్ వెళ్ళిపోతే ఇంకా లైఫ్లో అతన్ని నేను కలవను అని నాకు బాగా తెలుసు మేడం. నాకు తెలిసి నా దగ్గర రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఎయిదర్ లూజ్ ఎంఎల్ ఫర్ ఎవర్ ఆర్ కిల్ ఉమా టూ. ఐ చూస్ ద సెకండ్ వన్. ఏంటి మెల్విన్, ఏమైంది? ఇంతకాలం కనపడని కథానాయకి ఉమా సత్యమూర్తి కేసులో చిన్న ట్విస్ట్. కనపడకుండా పోయిన ఉమా సత్యమూర్తిని, ఎన్ఆర్ఐ బిజినెస్ మ్యాన్ అయిన ఎంఎల్ కోరెన్ని ఇద్దరిని కిడ్నాప్ చేసి చంపానని మెల్విన్ ఫిలిప్స్ ఒప్పుకున్నారు. ఆయన దగ్గర నుంచి అన్ని ఆధారాలను సేకరించామని పోలీసులు తెలియజేశారు. రాజీవ్, బాడీ దొరకగానే అందరూ వైలెంట్ అవుతారు, సో యూ షుడ్ బి వెరీ అలర్ట్. ష్యూర్ మ్యామ్. ఎస్ రాజీవ్. మ్యామ్, మెల్విన్ చాలా కన్ఫ్యూజ్డ్ గా ఉన్నారు. ఏమంటున్నారు? ఆ సంఘటన రాత్రి జరిగింది కాబట్టి ఆ స్పాట్ ఎక్కడో సరిగా గుర్తుపట్టలేనంటున్నాడు మేడం. ఇప్పుడు ఏం చేయమంటారు? అందరూ వైలెంట్ అవుతున్నారు రాజీవ్, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం మంచిది. ఓకే మ్యామ్. ఓకే సార్. ఓకే. ఎస్పీ అజయ్ ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారంట, అదంతా నేను చూసుకుంటాను. బట్ మనకింకో సమస్య ఉంది. వాట్? మనల్ని మెల్విన్ తీసుకెళ్లిన ఆ కొండ మీద ఒక స్పెషాలిటీ ఉంది సార్. వన్స్ ఇన్ 3 మంత్స్ హెవీ ఫాగ్, అక్కడ ఫామ్ అయ్యి 21 రోజులు అలాగే ఉంటుంది. సో ఇంకా 12 రోజుల్లో అక్కడ ఫాగ్ ఫామ్ అవుతుంది. ఆ తర్వాత మనం బాడీని క్లియర్ చేయలేం. హే, వెల్ ప్లేడ్ మ్యాన్. మీరు కూడా సార్. థ్యాంక్ యూ మ్యామ్. సపోజ్ మెల్విన్ చెప్పిందంతా నిజమే అనుకుంటే, డెడ్ బాడీ ఎక్కడ పాతి పెట్టాడో వాడికి గుర్తులేదు, అతనికి కొంచెం టైం ఇద్దాం. ఆ డెడ్ బాడీ దొరికితే ప్రాబ్లం సాల్వ్ అయినట్టే కదా. ఒకవేళ అది అబద్ధమైతే మనం మన అప్రోచ్ని మార్చుకోవాలి. హౌఅబౌట్ సైకిక్ లివర్? ఇంట్రాగేషన్లో సస్పెక్ట్కి తెలియకుండా మనం యూజ్ చేసే మెథడ్ అది. తను చెప్పే అబద్ధాలన్నీ మనం నమ్ముతున్నామని ఆయన నమ్మాలంతే. ఎస్, దానికి మనం ఇంకా అతనికి దగ్గరవ్వాలి. తనంతట తనే మనకు ఆ స్పాట్ ఎక్కడుందో చెప్పాలి. ఇదంతా ఈ ఇంట్రాగేషన్ రూమ్ లో సెట్ అవ్వదు. బట్ వేర్? నిన్న అక్కడికి వచ్చే వరకు అన్నీ బాగా గుర్తున్నాయి సార్. కానీ అది అక్కడంతమందిని చూడగానే నేను అన్నీ మర్చిపోయాను సార్. అంతే. ఇట్స్ ఓకే మెల్విన్, మాకు అర్థమైంది. ఇప్పుడు ఒకసారి ఆలోచించు. ఆ రోజు రాత్రి అక్కడ చూసిన బోర్డు కానీ ల్యాండ్ మార్క్ కానీ ఏదైనా గుర్తుంటే చెప్పండి. మెల్విన్, నువ్వు మాకేదైతే చెప్పావో మళ్ళీ అదే నీకు చెప్తున్నాను. నీ కార్ అక్కడికి రీచ్ అయింది నైట్ 1:30కి, రైట్? అక్కడి నుంచి నువ్వు 300 మీటర్స్ బాడీని అక్కడికి తీసుకొచ్చావు. గుణపం కోసం మళ్ళీ కార్ దగ్గరకొచ్చావు. నువ్వు అదే గుణపంతో గ్రౌండ్లో 6 అడుగుల లోతు తవ్వావు సార్. ఒక విషయం,
ఈ బాడీని పూర్తి చేసిన తర్వాత నడుచుకుంటూ వస్తుంటే వాటర్ ఫోర్స్గా వస్తుంది సార్. అంటే అది పైప్ లైన్ నుంచి వస్తున్నట్టుగా వచ్చింది. రాజీవ్. ఎస్ మ్యామ్. కాంటాక్ట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఫారెస్ట్ ఏరియాలో కనుక అలాంటి ప్లేస్ ఉందని వాళ్ళు చెప్తే మీరు వెంటనే ఆ ఏరియాని సెర్చ్ చేయండి. ఓకే మ్యామ్. ఓకే. హలో. ఓకే. మెల్విన్ చెప్పిన ఏరియాలో అలాంటి పైప్ లైన్స్ ఎక్కడా లేవట. కానీ బాల, అతనికి కొంచెం టైం ఇద్దాం, ఆలోచించుకోనివ్వు. రాజు, టేక్ హిమ్. ఎస్ సార్. కానీ పెడితే మాత్రం ఏం లాభం ఉంటుందిలే. ఏమన్నా? నేనేమనలేదు మేడం. వాట్ ఎవర్ హ్యాపెన్ జస్ట్ ఫర్గెట్ ఇట్. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి సార్? మనకింకా 6 రోజులే టైం ఉంది. ఒకవేళ అక్కడ ఫాగ్ స్టార్ట్ అయితే పరిస్థితి చేదాటిపోతుంది. 6 రోజుల్లోపు స్పాట్ ఎక్కడనేది అతనితో మీరు చెప్పించాలి. బట్ ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది సార్. డిస్ట్రిక్ట్ జైలు కరుడు కట్టిన క్రిమినల్స్ కి, పొలిటికల్ రౌడీలకు అడ్డ. అక్కడ ఎక్కువగా సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటి చోట మెల్విన్ ఉంటే అతను సేఫ్ గా ఉంటాడని నమ్మకం నాకు లేదు. మెల్విన్కి ఏమైనా అయితే మన కేసు డిస్టర్బ్ అవుతుంది. సో అతని సేఫ్టీ అనేది మనకు చాలా ముఖ్యం. ఇది ఒక హై ప్రొఫైల్ కేసు బాల. జైల్ డిపార్ట్మెంట్ ఫుల్ సపోర్ట్ మీకుంటుంది. తనకున్న అన్ని సెక్యూరిటీ రిసోర్సెస్ నేను చూసుకుంటాను. ఓకే. థ్యాంక్ యూ సార్. హలో మ్యామ్, నేను రాజీవ్ని. ఆ రాజీవ్, చెప్పు. మ్యామ్, జైల్లో గొడవ స్టార్ట్ అయింది మ్యామ్. వాట్? ఎస్ మ్యామ్. ఎప్పుడు? జైలర్ ఇప్పుడే ఫోన్ చేశారు మ్యామ్. ఫోన్ చేసి? ఖైదీల మధ్య కాన్ఫ్లిక్ట్ అనుకుంటా మ్యామ్. మ్యామ్, ఇప్పుడు ఈ విషయం అవుట్ ఆఫ్ కంట్రోల్. మెల్విన్ మ్యామ్, మనం ఇప్పుడు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. సి రాజీవ్, మన టీమ్ మెంబర్స్ కి వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. ఎస్ మ్యామ్. మెల్విన్ కి ఏమైనా అయిందంటే వి హావ్ డన్. కానీ జైల్ ప్రిమిసెస్ లో ఉంటేనే పర్మిషన్. డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే మ్యామ్. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం జైల్లో ఒక ఖైదీకి దెబ్బలు తగిలాయి. ఎవరా ఖైదీ, ఆ ఖైదీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో మనకి ఇంకా తెలియలేదు. ప్రస్తుతం జైల్లో అలజడితో కూడుకున్న పరిస్థితి నెలకొంది. పార్కుకి వెళ్ళేటప్పుడు నన్ను వదిలి దూరంగా వెళ్ళకూడదని చెప్పాను కదమ్మా. నువ్వు కనపడకపోయేసరికి ఈ నాన్నెంత భయపడ్డాడో తెలుసా? సారీ నాన్నా. సరే అమ్మా, ఇంకెప్పుడు అలా చేయకు. ఇప్పుడే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒకప్పటి పోలీస్ ఈ జైల్లో ఉన్నారు. హత్యా నేరం కారణం వల్ల శిక్ష అనుభవిస్తున్న ఇతనికి మిగతా ఖైదీలకు జరిగిన వాగ్వివాదం వల్ల ఆ పోరాటంలో ఈయన మరణించినట్టు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేశారు. మెల్విన్, ఇంతవరకు నువ్వు చెప్పింది
ఎమ్మెల్ ఇంకా షెరీఫ్ వీళ్ల కథ. ఇందులో నువ్వు వదిలేసిన వాళ్ల గురించి మనం చూద్దాం. ఉమా సత్యమూర్తి. దియా ఉమా కూతురు, ఏంజిల్ కన్నా కూడా చిన్నపిల్ల. మెల్విన్ మరణం కన్నా చెప్పుకోలేని బాధ మనకు కావలసిన వాళ్ళని మనం దూరం చేసుకోవడం. ఆ బాధ మిగతా వాళ్ళకన్నా మీకు బాగా తెలుసు కదా. ఈ పాప పోగొట్టుకున్న వాళ్ళమ్మను మాత్రం మనం తిరిగివ్వలేం. కాని ఒకటైతే చేయగలం, ఆ స్పాట్ ఎక్కడుందో చెప్పు. ఆ పాపకు అమ్మని చూసే చివరి అవకాశం ఇది మాత్రమే. మీరు చెప్పింది తప్పు మేడం. మరణం కన్నా ఎక్కువ బాధ ఇష్టమైన వాళ్ళు దూరమైనప్పుడు కాదు, ఇష్టమైన వాళ్ళు ద్రోహం చేసినప్పుడు కలుగుతుంది. తప్పు సరిదిద్దడానికి ఉన్న దారి కఠినమైన, అదే కరెక్ట్. ఆ తప్పు చేసింది వాళ్ళిద్దరే కదా. అటువంటప్పుడు వాళ్ళని చంపడం కరెక్టే, తప్పు కాదు కదా. మనకప్పుడు వేరే చట్టం ఉండాలి. మనకున్నది ఒకటే చట్టం సార్, అది భగవంతుని చట్టం. ఆ కోర్టులో తప్పు చేసింది నేను కాదు, తానే. దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. తర్వాత కాదు సార్, మనం మగవాళ్ళం మాట్లాడుకోవాల్సింది. ఈ టాపికే సార్. మీ గుండెల మీద మీరు చేయేసుకొని చెప్పండి సార్, మీ భార్య మీద మీకు పూర్తి నమ్మకం ఉందని. చెప్పలేరు, ఎందుకంటే ఈ భూమి మీద మగవాళ్ళు తెలుసుకోలేని ఒకే విషయం ఆడవాళ్ల గురించి. మీరు చెప్పండి, మొగుణ్ణి మోసం చేసి మరొకరితో లైఫ్ లీడ్ చేయడం మీరు చేయగలరా మేడం? మీరిప్పుడు నేను చెప్పేవి ఏవీ నమ్మలేరు, కానీ మీ అందరికీ నేను పడ్డ బాధ ఏంటనేది బాగా తెలుసు. రాజు సార్, టేక్ హిమ్. హలో. యా ఓకే. జైల్లో ఒక గ్యాంగ్ ఇతన్ని టార్గెట్ చేశారట. రోజు రోజుకి ఇతనికి జైల్లో రిస్క్ ఎక్కువ అవుతుంది. టెన్షన్ పడకండి, మనం అతను ఎలాగైనా దారికి తెద్దాం. ఎలా? మనం ఎన్నిసార్లు అడిగినా అతను అదే చెప్తున్నాడు. మనం రాంగ్ డైరెక్షన్లో వెళుతున్నాం అనుకుంటా. హే కమ్ ఆన్. నువ్వు వెళ్ళి కార్లో కూర్చో, నేను వస్తాను. ఇదిగోండి సార్. థ్యాంక్ యూ. వెల్కమ్. బ్యాంక్ నుంచి 5 లక్షలు ట్రాన్స్ఫర్ చేసావా? మొబైల్కి మెసేజ్ వచ్చింది. అది నాన్న అడిగారు, రెనోవేషన్ వర్క్ జరుగుతుందిగా అందుకు. ఓ దట్స్ ఓకే. ఈ రెండు బాగున్నాయి కదా, ఇది చూడు, అన్ని డ్రెస్సుల మీదకి బాగుంటుంది. ఇదేనా? అది కాదు, ఇది. హలో, ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాను మేడం. ఆ చెప్పు. ఒక ఇంపార్టెంట్ విషయం మేడం, మీతో అర్జెంట్గా మాట్లాడాలి. ఇక్కడే ఉండు, ఇప్పుడే వచ్చేస్తాను. మ్యామ్, ఫైల్ సర్దుతుంటే కనపడింది, ఎవరు పెట్టారో తెలియదు. రోజులు గడుస్తున్న కొద్దీ
తను చెప్పే అబద్ధాలు ఎక్కువవుతూ ఉండేవి సార్. ఆ డాక్టర్ చెప్పినట్లు తన అన్ని కథలికల్ని నేను కనిపెట్టాను. తను చెప్పిన ఏ మాట నిజం కాదు. వేరే దారి లేక నేను అలా చేయాల్సి వచ్చింది. సార్ ఇది కంటిన్యూ అవ్వాలా సార్? 3 గంటలుగా చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు. టేక్ హిమ్. ఓకే సార్. రోజులు గడుస్తున్న కొద్దీ తను చెప్పే అబద్ధాలు ఎక్కువవుతూ ఉండేవి సార్. సార్ మీ గుండెల మీద మీరు చేయేసుకొని చెప్పండి, మీ భార్య మీకు ద్రోహం చెయ్యరు అని. ఎన్ని రోజులైంది నీతో మాట్లాడి? నేను పని మీద బయట ఉన్నాను. ఇంటి రెనోవేషన్ వర్క్ ఎలా జరుగుతుంది? అలాంటవేంటి, అదంతా పోయిన నెలే ఫినిష్ అయిపోయింది కదా. మీ ఇద్దరు ఫోన్ చేసి అడిగితే కదా మీకు తెలుస్తుంది. అను ఫోన్ చేయలేదా? లేదు లేదు, ఇప్పటి వరకు తను నాకు ఫోన్ చేయలేదు. మేం మాట్లాడుకుని చాలా రోజులైంది. అది నాన్న అడిగారు, రెనోవేషన్ వర్క్ జరుగుతుంది కదా అందుకే. హలో, వినబడుతోందా? హలో, మళ్ళీ చేస్తా. వాష్రూమ్కి వెళ్ళొస్తాను. హలో విజయ్ సార్, ఏమైంది? ఎందుకు మీరు నన్ను అర్జెంటుగా కలవమన్నారు? ఒక విషయం చెప్పాలి, చాలా కాన్ఫిడెన్షియల్, దాని గురించి 1 మినిట్. హలో, సరే నేను వస్తున్నా, మళ్ళీ కలుస్తాను. ఓకే. ఒక సాధారణ యాక్సిడెంట్ అలా నేను అనుకుంటూ ఉండేదాన్ని. బట్ నాకొచ్చిన పేపర్
ఎవరో ఏదో చెప్పాలనుకుంటున్నట్టుంది. నువ్వు చెప్పేది వింటూ ఉంటే ఆ రోజు వచ్చిన ఫోన్ కాల్, ఈ యాక్సిడెంట్. హలో మను, నాకు సైబర్ సెల్ నుంచి ఒక హెల్ప్ కావాలి. ఇవే సార్ ఆ కాల్ డీటెయిల్స్. సార్ ఇవి ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్ డీటెయిల్స్ సార్. ఇందులో ఎక్కువగా కాల్స్ చేసిన నెంబర్ ఏదో తెలుస్తుందా? ఇదే సార్ ఆ నెంబర్. సార్ ఈ నెంబర్ రోని అనే పేరు మీద ఉంది సార్. సార్ ఇదే అతని ఐడి. రేపు నాకు ఒక క్లయింట్ మీటింగ్ ఉంది, కొంచెం లేట్ అవుతుంది. సైలెక్స్ నువ్వు రావద్దు, నేను ఆఫీస్ కార్లో వచ్చేస్తాను. మను మ్యామ్, ఆ నెంబర్ కొచ్చిన లాస్ట్ కాల్ డీటెయిల్స్ దొరికాయి. ఆ నెంబర్ సైలెక్స్ ఇబ్రహీం అనే పేరు మీద ఉంది మేడం. ఓకే ఓకే మేడం. ఆ మూమెంట్లో నాకు ఒక విషయం క్లియర్గా తెలిసింది. నాన్నకు జరిగిన యాక్సిడెంట్ ప్లాన్ చేసి చేశారని, అండ్ అందులో ముఖ్యమైన రోల్ నా బెస్ట్ ఫ్రెండ్ది. అంజలి, మీకు లెటర్ వచ్చింది. ప్రముఖ సినీ నటి ఉమా సత్యమూర్తి హత్య కేసులో కొత్త మలుపు. పోలీస్ కస్టడీలో ఉన్న మెల్విన్ ఫిలిప్ మానసిక చికిత్స పొంది వచ్చారు అన్నది ఎంక్వైరీలో తేలింది. ఇది టీవీ న్యూ ఎక్స్క్లూజివ్. ఈ కేసు ఇంతవరకు ఎంక్వైరీ చేస్తూ వచ్చిన శ్రీబాల ఐపీఎస్ ఎంక్వైరీని సరైన మార్గంలో జరపడం లేదు అని ఆవిడ మీద ఆరోపణలు వచ్చాయి. మినిస్టర్ ఫోన్ చేశారు, ఆయన కేసుని సిబిసిఐడికి ట్రాన్స్ఫర్ చేస్తారట. సార్, వి ఆర్ ఆల్మోస్ట్ దేర్. అయితే చూపించండి సైలెక్స్, ఇంతవరకు మీరేం కనిపెట్టారో. షార్ప్ 2:30కి ఆయన చార్జ్ తీసుకుంటారు, ఆ తర్వాత మీ ఇద్దరిని కలుస్తారట. ఓకే, దెన్ యు కెన్ లీవ్ నౌ. సార్, ఆయన చార్జ్ తీసుకునే వరకు డిసైడింగ్ పర్సన్ మీరే కదా. సో సార్, ఆల్ ఐఎమ్ ఆస్కింగ్ జస్ట్ 3 అవర్స్. ట్రస్ట్ మీ, హీ విల్ స్పీక్. ప్లీజ్. ఓకే, బట్ షీ హ్యాస్ టు సే. బల ప్లీజ్, దిస్ ఈజ్ అవర్ లాస్ట్ ఆప్షన్. బాలా, బాలా, థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ ఇప్పుడు మనం ప్రూవ్ చేయలేకపోతే ఐ విల్ బి గాన్ ఫర్ ఎవర్. ఐ హోప్ యూ. సైలెక్స్, నిన్ను ఒక క్యూరియాసిటీతో అడుగుతున్నాను. ఆ రోజు నాన్నకి యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడ జరిగింది నీకేదైనా గుర్తుందా? వాళ్ళని చంపేశాను అని చెప్పింది నేను.
వాళ్ళని పూట్ చేసిన చోటు దాచి నేనేం చేస్తాను సార్? మెల్విన్, ఒక్కసారి ఒక్కసారి ఆలోచించండి. హలో, ఓకే, టైమ్స్ అప్. వాళ్ళు చార్జ్ తీసుకున్నారు. ది ఆర్ ఆన్ ది వే. ఆ చోటు ఎక్కడో నేను మీకు చెప్తాను, కానీ అంతకంటే ముందు నేను అడిగే ప్రశ్నలకి మీరిద్దరూ జవాబు చెప్పాలి. మీరు చెప్పండి మేడం, మీకు బాగా క్లోజ్ ఫ్రెండ్ మీకు ద్రోహం చేస్తే ఎలా ఉంటుంది? మీరు ఎలా రియాక్ట్ అవుతారు? సార్, మీ వైఫ్ మీకు ద్రోహం చేస్తే మీరేం చేస్తారు? రాజీవ్, నువ్వెళ్ళు. ఒక క్రిమినల్ దగ్గర ఓర్పుతో ఉండటమే తప్పురా. నీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు తెలుసురా. నీకు సమాధానం కదా కావాలి? నేను చెప్తాను, నేను చెప్తాను. Stop it! Stop it! Stop it! Stop it! Already! Yes, sir! Stop it! Open the door! చర్చను కొనసాగిద్దాం. ఇంతకు ముందు ఇదే ఏసీపీ సైలెక్స్ ఇబ్రహీం ఒక కేసులో ఇన్వాల్వ్ అయ్యారని తెలిసింది. అవును. ఇటువంటి సిచ్యువేషన్ లో ఏసీపీ మెల్విన్ దగ్గర ఇంత ఘోరంగా ప్రవర్తించటం కమిషన్ ఏ విధంగా పరిగణిస్తుంది? కమిషన్ ఈ బ్రూటల్ యాక్ట్ కి స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన అన్ని విషయాలని పరిశీలించి కేసు కూడా రిజిస్టర్ చేశాం. సరే, ఇక వెళ్దామా? దీని వెనక సైలెక్స్ సార్ ఉన్నారు మేడం. అది ఎందుకోసమో ఎవరికోసమో కూడా తెలియదు మేడం. Thank you.
యాక్చువల్గా నేను మీకోసమే వెయిట్ చేస్తున్నాను. ముంబైలో అర్జెంట్ మీటింగ్ ఉంది, రేపే బయలుదేరాలి. ఒంటరిగానా? యా. రిటర్న్? రేపు ఈవినింగ్ వరకు వచ్చేస్తాను. రేపు నువ్వు బయలుదేరాలిగా, వెళ్ళి పడుకో. అతను చెప్పిన దాంట్లో నిజమేంటంటే ప్రపంచంలో అతి బాధాకరమైంది ద్రోహం. అది చాలా కరెక్ట్, కానీ అందులో తప్పుంది. అతను ఎందుకు ఇద్దరిని చంపాడు? ఒక్కరిని చంపితే చాలు, అదే ఇష్టపడ్డవారు తప్పు చేస్తే చాలా పెయిన్గా ఉంటుంది. ఏయ్ సైలెక్స్, ఏం మాట్లాడుతున్నావు? వాడిని తాగించాలి, ఇక ఇంటికెళ్ళు. చంపాలి, తనని చంపాలి, తనని చంపాలి. హలో, హా మ్యామ్.
హలో అజయ్, ఐ నీడ్ టు లీవ్ ఇమీడియట్లీ. అర్జెంట్ ఫైల్స్ ఏమన్నా ఉంటే ఇంటికి పంపించండి. ఓకే, యా. జాన్వీ, సార్ నేను మిమ్మల్ని అర్జెంటుగా కలవాలి సార్. ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలి. 11 o'clock. ఓకే సార్, ఐ విల్ బి దేర్. ఓకే, పర్ఫెక్ట్ టైమింగ్ బాలా. క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు కాల్ చేశారు, స్పాట్ చూపించడానికి మెల్విన్ రెడీగా ఉన్నాడంట, బట్ ఆన్ వన్ కండిషన్, మీకు సైలెక్స్ కి మాత్రమే ఆ ప్లేస్ ఎక్కడో చెప్తాడట. బట్ సార్. బాలా, దేర్ ఇస్ నో టైమ్ టు వేస్ట్, వీ హ్యావ్ టు యాక్ట్ ఇమీడియట్లీ. నీ పయనం మాపక సాగిపో, బలమైనదైతే సంకల్పం విజయం నీ దరి చేరదా. నువ్వలలా ఉప్పెనలాగా ఎగసి పాడే సంద్రం లాగా, జింకని వేటాడే ఓ పులిలా ప్రళయం లాగా వేగంగా రారా. ఇది దాటడం అంత సేఫ్ కాదు మేడం, చాలా బాగుంది. ఇప్పుడు అసలు ఏం కనిపించదు మేడం. వన్ మినిట్. నేను చెప్పినట్టు చేయండి, అర్థమైంది? ఓకే సార్, వెళ్ళండి. బాలా, ఆలోచించడానికి మనకు టైం లేదు. ఐ స్ట్రాంగ్లీ ఫీల్ ఇదే మనకు లాస్ట్ ఛాన్స్. ప్లీజ్ ట్రస్ట్ మీ. ట్రస్ట్. చనిపోయే మనిషి ఎంత దగ్గర మనిషి అవుతాడో ఆ రేంజ్కి పర్ఫెక్ట్గా ఉంటుంది నేను చేసిన క్రైమ్. ఆగితే నీడైనా నీతోనే ఆగును ముందుకు. కంగారు పడదు, జాగ్రత్త కోసం పెట్టిన బోర్డు. నువ్వలలా ఉప్పెనలాగా ఎగసి పాడే సంద్రం లాగా, జింకని వేటాడే ఓ పులిలా ప్రళయం లాగా వేగంగా రారారా. నువ్వలలా ఉప్పెనలాగా ఎగసి పాడే సంద్రం లాగా, జింకని వేటాడే ఓ పులిలా ప్రళయం లాగా వేగంగా రారారా. నువ్వలలా ఉప్పెనలాగా ఎగసి పాడే సంద్రం లాగా, జింకని వేటాడే ఓ పులిలా ప్రళయం లాగా వేగంగా రారారా. నువ్వలలా ఉప్పెనలాగా ఎగసి పాడే సంద్రం లాగా, జింకని వేటాడే ఓ పులిలా ప్రళయం లాగా వేగంగా రారారా. షీజ్ అలైవ్. హలో. ఇంతకాలం నేరస్తుడిగా ముద్రవేయబడ్డ అతని మానసిక పరిస్థితి బాగోలేదని రుజువైంది. అందుకని నేరస్తుడిగా ప్రభుత్వ మానసిక ఆరోగ్య కేంద్రంలో 1 సంవత్సర కాలం శిక్షతో పాటు ట్రీట్మెంట్ పొందవలనని కోర్టు ఆదేశించడమైనది. అంతేకాకుండా ప్రజలు ఎన్నో రకాలుగా మాట్లాడినా, నేరస్తుడు నిరపరాధని చెప్పినా, నిజం బయటకు తీసుకొచ్చిన కమిషనర్ శ్రీబాల ఏసీపీ సైలెక్స్ ఇబ్రహీం ను అభినందించారు. Thank you.
మెల్విన్ లాంటి మనిషిని నేనెంతకు ముందు ఎప్పుడు చూడలేదు. ఎన్ని రోజులు, ఎన్ని ప్రశ్నలు, అయినా ఇంకా నాకు జవాబు దొరకని ప్రశ్న ఒకటి ఉంది. అతను ఎందుకు ఇవన్నీ చేశాడు? కానీ ఒక విషయం నాకు తెలుసు, మెల్విన్ నవ్వు అన్నింటికీ సమాధానం ఆ నవ్వులోనే ఉంది. సరే అయితే మేము వెళ్తా సిస్టర్. సరే, పేపర్స్ అన్ని ఒక వారంలో రెడీ అవుతాయి. ఓకే ఓకే. ఆల్మోస్ట్ మనం వచ్చేసాం. యాక్చువల్లీ వాళ్ళని మీట్ అవ్వడానికి ఇది కరెక్ట్ టైం కాదు, కానీ నేను నీతో ఒక మాట చెప్పాలి. ఇంతకుముందు చూడలేదు, కానీ నాకు సైలెక్స్ తెలుసు. మిమ్మల్ని ఇలా హ్యాపీగా చూసి చాలా రోజులైంది. డాక్యుమెంట్ మీద సైన్ చేశారా? ఆశాకి అన్ని తెలుసు. ఇన్ఫ్యాక్ట్ ఆశ వాళ్ళ ఆయన నాకు చాలా హెల్ప్ చేశారు. ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను మ్యామ్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ మ్యామ్. హే, ఇట్స్ పార్ట్ ఆర్ జాబ్. అన్నింటినీ నైట్ మేర్ లాగా చేయాలి. ఈవెన్ షరీన్తో ఉన్న రిలేషన్షిప్లా. మ్యామ్, ఐ డింట్ గెట్ యూ. ఈ షరీన్ ఎవరు? నేనేం జోక్ చేయడం లేదు. నేను చెప్పింది మెల్విన్ వైఫ్ షరీన్ గురించి. మీ మధ్య ఉన్న రిలేషన్షిప్ వల్లే కదా అతను ఎలా చేశాడు. మ్యామ్, ఎవరు చెప్పారు? నేను మీరన్న షరీన్ ఇంతవరకు చూడలేదు. మీరన్న మెల్విన్ అతన్ని నేను మీట్ అయింది కాలేజ్లోనే, అది కూడా 12 ఇయర్స్ బ్యాక్. ఆ తర్వాత ఈ గెట్ టుగెదర్లోనే. ఎనీవే, నాకు లేట్ అవుతుంది, నేను వెళ్తాను. 2 o'clock నాకు ఫ్లైట్ ఉంది. ఓకే మ్యామ్. వాళ్ళ ఒంట్లో క్రానిక్ డ్రగ్స్ తప్ప ఇంకే ఇతర ఫీచర్స్ లేవు. కానీ చనిపోయేటప్పుడు వాళ్ళ ఒంట్లో హెవీగా డ్రగ్స్ ఉన్నట్టు బయటపడింది. ఎటాప్సీ ఫీలింగ్ కూడా అదే.
అంతేకాకుండా ఒక మనిషి తనంతట తాను పడిపోవటానికి మరొకరు తోసిస్తే పడిపోవటానికి చాలా తేడా ఉంటుంది. విక్టిమ్ శరీరంపై ఉన్న గాయాలు ఎవరో కావాలని తోసేసినప్పుడు తగిలిన గాయాల్లా ఉన్నాయి మ్యామ్. ఇవే నా ఫైండింగ్స్ మ్యామ్. కానీ ఇది యాక్సిడెంట్గా రాయమని హై లెవెల్ నుంచి మాపై హెవీ ప్రెషర్ వచ్చింది మ్యామ్. ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ బట్ హూ కేర్స్. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. అను, హలో రాజీవ్. ఆ మ్యామ్, మ్యామ్ శైలెస్ క్లియర్గా ఉన్నాడు. ఎస్ ఐ నో, బట్ మెల్విన్కి ఎవరు హెల్ప్ చేస్తున్నారు? అది ఎవరై ఉంటారో నేను గెస్ చేశాను. యాక్చువల్లీ మెల్విన్ని మేము అరెస్ట్ చేయలేదు, మా చేతే అతను పని చేయించాడు. ఎందుకు? మీ ప్రశ్నలోనే సమాధానం ఉందిగా. దానికి సమాధానం చెప్పాల్సింది నేను కాదు. షెరిన్ యాక్సిడెంట్గా పడిపోలేదు. ఎంఎల్కి షెరిన్కి ఎటువంటి కాంటాక్ట్స్ లేవు. దట్ వాజ్ ఫేక్. కొన్నిసార్లు చాలా శక్తివంతమైంది అబద్ధం. అంతేకాదు, అబద్ధపు కథని మళ్ళీ మళ్ళీ చెప్తే అదే నిజంగా మారుతుంది. షెరిన్ని ఎలా చంపావు? వాట్స్ ద రియల్ స్టోరీ? మాయమో ఎంత మధురమో.
మెల్విన్ గారు, ఈ సంవత్సరం అసెస్మెంట్ ఎగ్జామ్లో ఏంజల్ పర్ఫామ్ చాలా వీక్గా బ్యాడ్గా ఉంది. అందుకని బోర్డులో ఏంజల్ని కంటిన్యూ చెయ్యొద్దు అని డిసైడ్ చేశారు. ప్లీజ్ మేడం, ఇక మీదట అలా జరగదు. ఇలాగే మీరు ప్రతిసారి చెప్తూ వచ్చారు. నేను బోర్డు వాళ్ళతో మాట్లాడతాను, బట్ ఇదే మీ లాస్ట్ ఛాన్స్. ఓకే మేడం, థ్యాంక్ యూ. పాలు తాగుతున్నావా? రా, కూర్చో. అమ్మ వాళ్ళు కూర్చో. ఇదిగో ఆ రేవతి కాల్ చేసింది చూడు. ఇప్పటికీ ఎన్నిసార్లు ఆ హెచ్ఎం దగ్గర అలా. తనకు కొంచెం టైం ఇవ్వండి మెల్విన్, టైం ఇస్తే అన్ని మారుతాయి. ఏం మారుతాయో ఏంటో. ఛా, అంతేగా తల్లి. నేను స్కూల్కి వెళ్ళను. స్కూల్కి వెళ్ళాలి కదా. అమ్మ, నేను స్కూల్కి వెళ్ళను. చేడవకూడదు. అమ్మ, నేను స్కూల్కి వెళ్ళను. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఏంటప్పుడు వెళ్ళు. నేను స్కూల్కి రాను. నేను స్కూల్కి వెళ్ళను అమ్మ. ఏమైంది? వెళ్తాను. పాప లేదమ్మా, సార్ ఇంతకుముందే తీసుకెళ్లారు. సరే, ఓకే. సరే అమ్మా. మెల్విన్, వచ్చేటప్పుడు రెండు పాల ప్యాకెట్లు తీసుకురండి. సరే. అలాగే తనతో చెప్పండి, నేను తన కోసం తన ఫేవరెట్ నూడిల్స్ ని రెడీ చేస్తున్నానని. ఎవరితో? పాపతో. పాపతోనా? తను నాతో లేదు. అదేంటి, స్కూల్ బస్ అబ్బాయి చెప్పాడు మీరు వెళ్ళి తనని పిక్ చేసుకున్నారని. నువ్వేముంటున్నావు షరేన్? నేను ఆఫీస్ నుంచి వస్తున్నాను. నేను ఎలా పిక్ చేసుకుంటాను? మరి పాప, నువ్వేం టెన్షన్ పడకు, నేను స్కూల్కి వెళ్ళి చూస్తాను. ఓకే, నువ్వేం కంగారు పడకు. సరేనా? ఏం కావాలి? అది మా పాప ఇంకా ఇంటికి రాలేదు. అందరు ఇంటికి వెళ్ళిపోయారుగా. లేదు, తను ఇంకా రాలేదు. అందరూ వెళ్ళిపోయారు, ఎవరెక్కడ లేరు. లేదు, ఒకసారి లోపల ఉందేమో చూస్తారు కొంచెం. సార్, స్కూల్ ఎప్పుడో మూసేసాం సార్. మీ పాప ఎక్కడ ఆడుకుంటూ ఉంటుంది, వెళ్ళి చూడండి. వెళ్ళి చూడండి సార్. ప్రసాదంగా తిననివ్వట్లేదు, తాగనివ్వట్లేదు. వేస్ట్ ఫీల్. ఓకే.
అప్పుడు మాకు స్కూల్లో వాళ్ళు పోలీసులు ఎవ్వరూ హెల్ప్ చేయలేదు. ఆ సమయంలో మేమిద్దరమే మా బిడ్డ కోసం వెతుక్కుంటూ తిరిగాం. ఆ రాత్రి నా కూతురు రూమ్లో నాకు ఒక బుక్ దొరికింది. ఎవరు? మళ్ళీ వచ్చారే? వెళ్ళలేదు. తక్కువ మార్క్స్ వచ్చిన పిల్లలకు ప్రిన్సిపల్ ఇచ్చే ఒక టార్చర్ మెథడ్ ఉంది. అన్ఫార్చునేట్లీ ఏంజల్ ఆ లిస్ట్ లో పడింది. ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన ఆ రోజు ఏంజల్ని ఎప్పుడు పనిష్ చేసేట్టుగా ఆ రోజు చేశారు. వేరే ఒక ప్రోగ్రాం ఉండడం వల్ల ప్రిన్సిపల్ ఆ రోజు త్వరగా వెళ్ళిపోయారు. చాలాసేపు మంచినీళ్ళు తక్కపోవడం వల్ల నా కూతురు మైకు ముంచి పడిపోయింది. స్కూల్ నుంచి మొత్తం స్టాఫ్ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు. కానీ నా కూతురు అక్కడ ఉన్న సంగతి ఎవరికి తెలియదు సార్. పాప గదిలో ఉన్నట్టు నాకు తెలియదు సార్. ప్రిన్సిపల్ గారు కూడా నాకు వార్నింగ్ ఇచ్చారు. మేనేజర్ గారు కూడా నన్ను బెదిరించారు సార్. ఏ కోర్టుకైనా వచ్చి నేను చెప్తాను. నాకు నిజంగా తెలియదు సార్. పాపను పంపించిన విషయం నాకు అసలు ఏమీ తెలియదు సార్. నేను చెప్పేది నిజం సార్, నమ్మండి సార్. ఎందుకు ఎవరు వాళ్ళు? ఆ స్కూల్కి వచ్చే మేడంకి తెలుసు. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది కదా, రోనీ వర్కేస్. నేను చెప్పేది ఏంటంటే మేడం, ఐ విల్ కిల్ యు డామ్ డెవిల్. మెల్విన్, నీకు ఇలా చేయడానికి మనసు ఎలా వచ్చింది? మెల్విన్, నేను చెప్పేది ముందు మెల్విన్ ఆవేశపడకు, నువ్వు చెప్పేది విను. మెల్విన్ జవాబు చెప్పి తీరాలి. మాట విను మెల్విన్. నేను వదలను మెల్విన్. నేను వదలను మెల్విన్. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తా మెల్విన్. మిమ్మల్ని మీ అంతు చూస్తాను, మీ అంతు చూస్తాను. వాళ్ళకున్న పరపతి వల్ల జరిగింది బయటికి రాకుండా ఆపేశారు. పోలీసులు కూడా వాళ్లతో చేతులు కలిపి వాళ్ళకి కోఆపరేట్ చేశారు.
మ్యామ్ నేను చెప్పేది వినండి ప్లీజ్. నేను చెప్పేది వినండి మేడం ప్లీజ్. నేను చెప్పేది చెప్పేది వినండి. శరణ్ ఇవాళ నెక్స్ట్ టార్గెట్ అయింది. డాక్టర్స్ రిపోర్ట్లో శరణ్ని ఒక డ్రగ్ అడిక్ట్గా మార్చడంతో పాటు శరణ్ డెత్ని ఒక యాక్సిడెంట్గా మార్చేశారు. ఆ తర్వాత నేను కొన్ని రోజులు మెంటల్ హాస్పిటల్లో ఉన్నాను. ఆ రోజు నేను చెప్పింది నమ్మడానికి ఎవరు ముందుకు రాలేదు. ఒక్కరు తప్ప, మేడం వాళ్ళ నాన్నగారు. సార్, మిమ్మల్ని నేను ఇంతవరకు చూడలేదు. మీరు నన్ను కాపాడతారని కూడా తెలీదు. కానీ నేను చెప్పేది మీరు వినాలి సార్, ప్లీజ్. హలో రోని సార్, నేను సార్ సైముద్దీన్ సార్. విషయం మన చేయి దాటిపోతాం సార్. బయటికి తెలియకూడదని మేనేజర్ని ప్రిన్సిపాల్ బెదిరించారు. ఏ కోర్టులో అయినా సరే నేను వచ్చి చెప్తాను సార్. హలో, హలో రోని సార్, అక్కడంతా రెడీనా? మిగతా నేను చూసుకుంటా. ఆ స్పాట్కి తీసుకొస్తాను. సార్ కొంచెం పోయమంటారా? పోయి. చాలా? చాలు చాలు. సోడా? బ్యాలెన్స్ లేదు సార్. ఫోన్ ఇస్తారా? ఇంటికి కాల్ చేసుకుంటాను. తీసుకో. సార్ ఒక్క నిమిషం సార్. ఏంట్రా, ఎందుకు అర్జెంటుగా కలవాలని చెప్పు. ఒక విషయం చెప్పాలి, చాలా కాన్ఫిడెన్షియల్. దాని గురించి వన్ మినిట్. హలో. హలో సార్, నేను సార్ సైముద్దీన్ని. సైలెక్స్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. ఎక్కడున్నారు? సార్ స్టేషన్లో ఉన్నారు. ఓకే, నేను వస్తున్నా. మళ్ళీ కలుస్తాను. ఓకే. నన్నా,
వాళ్ళతో కూడా ఉన్నది ఎవరో తెలుస్తుందా? సైలెక్స్ ఇబ్రహీం వైఫ్. తప్పు చేసింది అతనే కదా నాన్న. వాణ్ణి చంపేసి నేనెందుకు జైలుకు వెళ్ళాలి? ఏం చేయబోతున్నావు? ఈ రోజు ఆవిడ మోస్ట్ రిలెవెంట్ అండ్ పాపులర్ యాక్ట్రెస్ ఆఫ్ టాలీవుడ్. ఎస్, యు ఆర్ రైట్. మన జూనియర్ కాలేజ్ మేట్ ఉమా సత్యమూర్తి. లెట్స్ వెల్కమ్ ఆన్ స్టేజ్. బట్ ద గ్రేటెస్ట్ సర్ప్రైజ్ ఆఫ్ దిస్ ఈవెంట్ ఈస్ దాట్ దిస్ ఈవెంట్ వాజ్ ఆర్గనైజ్ బై ద మోస్ట్ ఇంట్రోవర్ట్ అండ్ క్వైట్ బాయ్ ఆఫ్ అవర్ గ్రూప్, మిస్టర్ మెల్విన్. ఆ తర్వాత నేను ప్లాన్ చేసినట్టు గెట్ టుగెదర్లో కలుసుకోవడానికి ఎంఎల్ ఇక్కడికి వచ్చాడు. నా నెక్స్ట్ స్టెప్, ఎంఎల్ని కిడ్నాప్ చేసేటప్పుడు పక్కన ఉమ కూడా ఉండాలనుకున్నాను. అందుకు మరో కారణం కూడా ఉంది. ఏదైనా మిస్సింగ్ కేసు సెన్సేషన్ అవ్వాలంటే ఆ మిస్ అయిన వ్యక్తి ఒక సెలబ్రేట్ అయి ఉండాలి. సో ఐ చూస్. నేను ఫోన్ ఆ కారులో పడేసింది రెండు కారణాల వల్ల. ఒకటి, పోలీసులు నన్ను వెతుక్కుంటూ రావాలని. రెండు, సైలెక్స్ ఇబ్రహీంని ఎంక్వైరీ టీంలోకి తీసుకురావడానికి. నన్నా, ఇక నేను వెళ్తున్నాను. ఇక అంతా అను లైఫ్లో మా నాన్న ముందున్నారు. దత్త తీసుకునే విషయంలో హెల్ప్ చేశారు. సైలెక్స్కి డౌట్ వచ్చేలాగా మేము చాలా పనులు చేశాం. అంతా మా ప్లాన్ ప్రకారమే జరిగింది. అడాప్ట్ గురించి కంగారు పడకండి. నేను ఆల్రెడీ అతనితో చెప్పాను. కొన్ని విషయాలలో చేసే పద్ధతి వేరుగా ఉంటుంది. అన్నీ అయ్యాక సైలెక్స్తో చెప్తే సరిపోతుంది. మీరు చెప్పేది కరెక్టే. నెక్స్ట్ మూమెంట్ అయ్యేలోపు పెద్ద అమౌంట్ రెడీ చేయాలి. నేను మాట్లాడతాను. అలా అడుగుతావేంటి? లాస్ట్ మంత్ వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది. అది నాన్నగారు అడిగారు. Thank you.
ఒకరిని మనం మోసం చేయడానికి చాలా ఈజీ అయిన దారి వాళ్ల మనసులో సందేహం కలిగించడమే. మేడం ఆఫీసులో ఆ న్యూస్ పేపర్ పెట్టింది మా ప్లాన్లో ఒక భాగమే. ఆ తర్వాత మాకు కావాల్సి వచ్చింది కొంచెం టైం. కొన్ని కథలే నమ్మించడానికి కావాలి కాస్త టైం, కొన్ని బాకీలు తెచ్చడానికి ఇంకా కాస్త టైం కావాలి. ఆ సంఘటన రాత్రి జరిగింది కాబట్టి ఆ స్పాట్ ఎక్కడో సరిగా గుర్తుపట్టలేనంటున్నాడు మేడం. భూమి మీద చేసే కొన్ని పాపాలకు దేవుడు డైరెక్ట్గా శిక్షిస్తాడు. జైల్లో పెట్టి సైరన్ మొగ్గానే వేసే ఉరిశిక్షలాగా. కానీ కొన్ని నేరాలకు దేవుడు డైరెక్ట్గా శిక్షించడు, ఎందుకంటే అది దేవుడికి తెలిసే జరగడం వల్ల. నా ఏంజల్ని నా కళ్ళెదురుగా చంపింది ఒక దేవరాయబారి. సార్, మీరు ఆ దేవుడి రాయబారిని చూశారా? నేను చూశాను, ముట్టుకున్నాను కూడా. ఇదిగో ఇలానే. నా కోసం అతన్ని చంపింది సారే. ఆ రహస్యం మనిద్దరికీ కాకుండా ఇంకొకరికి కూడా తెలుసు, మేడంకి కదూ. అన్ని రహస్యాలు మేడం చేతిలోనే ఉన్నాయి. ఇన్ని చేసి చట్టం నుంచి తప్పించుకుందామనుకున్నావా? నేను అలాగే అనుకుంటున్నాను, ఎందుకంటే న్యాయం ముందు నేరస్తుండే నేను కాదు, మీరే. పోలీస్ వాళ్ళ ఏ కేసు ఫైల్లో రోనీ నేనే చంపానడానికి సాక్ష్యం లేదు, కానీ నా దగ్గరుంది. సార్ రోనీని చంపాడు అని మేడంకి తెలిసినా సైలెంట్గా ఉండటం, ఒకరిని చంపడమే పెద్ద నేరం, పైగా ఒక పోలీస్ ఆఫీసర్ ఆ నేరాన్ని దాచడం అనేది ఇంకా పెద్ద నేరం. ఆ హెచ్ఎం ఈ కథలో ఒక నేరస్తుడిగా మెల్విన్ మా దగ్గరకొచ్చాడు, కానీ ఈ కథ ముగించే ముందు ఈ కథ ద్వారా మాకు తెలియని విషయాలు ఎన్నో చెప్పాడు.
ఇవాల్టి ముఖ్యాంశాలు. కనబడకుండా పోయిన చిన్నపాప ఏంజల్ కేసు ఇప్పుడు మళ్ళీ విచారణకొచ్చింది. ఈ కేసుల ముఖ్య నేరస్తురాలైన స్కూల్ హెచ్ఎం డెడ్ బాడీ ఊరి చివర ఉన్న ఫారెస్ట్ లో దొరికినట్టు పోలీస్ వర్గం వారు ఇప్పుడే తెలియజేశారు. నేరస్తురాలైన ఈవిడ ఆ ఫారెస్ట్ లో ఎవరికి కనబడకుండా ఉండడం వల్ల మంచు కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. మరికొన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి. చనిపోయే మనిషి ఎంత దగ్గర మనిషి అవుతాడో ఆ రేంజ్కి పర్ఫెక్ట్గా ఉంటుంది నేను చేసిన క్రైమ్.